Hi friends, welcome to SVR Tutorials, a knowledge hub. ఈ SVR Tutorials ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు మరింత నాలెడ్జ్ని అందించాలన్న ఉద్దేశంతో SVR Tutorials ఛానల్ మీ ముందుకు వచ్చింది. సో మీకు మరింత నాలెడ్జ్ కావాలంటే దయతో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మా SVR ట్యూటోరియల్స్లో మొదటిగా మనం ప్రారంభిద్దాం స్పోకెన్ ఇంగ్లీష్. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి చెప్తే అందరికీ ఈ రోజుల్లో, అందరికీ అని కాదు కానీ చాలామందికి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి చాలా భయం అనేది ఉంది. సరిగా మాట్లాడలేక కాన్ఫిడెంట్ లెవెల్గా, మదర్ టంగ్ మాట్లాడినంత ఈజీగా, తెలుగు మాట్లాడినంత కాన్ఫిడెంట్గా స్పోకెన్ ఇంగ్లీష్ మనం మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి అందరికీ సులువైన మార్గంలో, అందరూ నేర్చుకునే మార్గంలో, అతి తక్కువ సమయంలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా మా SVR ట్యూటోరియల్స్ వీడియోస్ మీకు అందిస్తుంది. దీని గురించి డీటెయిల్స్గా మనం చూసుకున్నట్లయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మొత్తాన్ని 22 చాప్టర్స్ కింద మీకు అందించడం జరుగుతుంది. సో ఈ 22 చాప్టర్స్ ఏంటి అనేది నేను మొదటగా మీకు ఈ మొదటి వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను. సో తర్వాత ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా వెళ్దాం. మొదటిగా చూసినట్లయితే చాప్టర్ 1, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైన పార్ట్ ఇది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్, ప్రొనౌన్, ఇట్లా ఏమేమి మనకున్నాయి అనేది చాప్టర్ 1లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ ద్వారా మనం మరిన్ని డీటెయిల్స్ చాప్టర్ 1లో తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 2 వచ్చేసరికి ఆర్టికల్స్, ఏ అండ్ ది, ఇలాంటి ఆర్టికల్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు వాడతారు, దాని రూల్స్ ఏంటి అనేది చాప్టర్ 2 ఆర్టికల్స్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 3కి వచ్చేసరికి ప్రిపోజిషన్స్, అసలు ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, దాని లిస్ట్ ఏంటి, అది ఎప్పుడు వాడాలి, ఎలా చేయాలనేది చాప్టర్ 3లో మనం కవర్ చేసుకోబోతున్నాం. చాప్టర్ 4 వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఈ ఇంగ్లీష్లో టెన్సెస్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇక్కడ టెన్సెస్ దగ్గరే. సో ఈ టెన్సెస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 5, టెన్సెస్ చాలా ఉన్నాయి, కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్, అంటే మనం రోజువారు వాడుకునే భాషలో ప్లస్ మనం రోజు కన్వర్జేషన్లో ఇంపార్టెంట్ టెన్స్ ఏమున్నాయి అనేది దాని గురించి మనం చాప్టర్ 5లో మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 6, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడతారు, ఎలా వాడతారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ మనం చాప్టర్ 6లో మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 7, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది, ఎప్పుడు ఎలా మాట్లాడితే, ఎవరితో ఎలా మాట్లాడితే డైరెక్ట్ స్పీచ్ అంటారు, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు అనేది డీటెయిల్స్ గురించి మనం చాప్టర్ 7లో మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 8, స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే మనం ఆల్రెడీ 1 నుంచి చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్టెప్ వెక్తూ ఉన్నాం. సెంటెన్స్ ఫార్మేషన్కి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ అనేది ఒక ఇంగ్లీష్ ఫ్రేమ్ చేసేటప్పుడు, స్ట్రక్చర్ డిజైన్ చేసేటప్పుడు, లేదంటే ఒక వాక్యం రాసేటప్పుడు, లైన్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు వాడతారు, ఎలా ఉపయోగపడతాయి అని మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి హెల్పింగ్ వర్బ్స్ అంటే 40 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో ఈ 40 హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు వాడతారు అనేది మనం చాప్టర్ 8 ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ 9, 30 ఫ్లూయెన్సీ టెక్నిక్స్. టెక్నిక్స్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, అంటే మనం ఇంగ్లీష్ వాడుతున్నప్పుడు కొన్ని టెక్నిక్స్, అనగా 30 ఫ్లూయెన్సీ, మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెరగడానికి 30 టెక్నిక్స్ మీకు చాప్టర్ ద్వారా తెలియజేయబోతున్నాం. చాప్టర్ 10, 1000 వర్బ్స్ ఫర్ డూయింగ్ హోంవర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మనం ఒక కోర్స్ చాప్టర్స్ వైజ్ చాప్టర్స్ మనం వెళ్తూ ఉన్న క్రమంలో మనకి ఇంగ్లీష్ మీద ఇంకా కమాండింగ్ ఉండాలి అంటే, కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలి అంటే, నమ్మకం పెరగాలి అంటే కొంచెం హోంవర్క్ కూడా చేయాలి. దానికి సంబంధించిన 1000 వర్బ్స్ మేము ఈ చాప్టర్ 10 ద్వారా మీకు అందించబోతున్నాం. సో దట్ మీరు కూడా ఆ 1000 వర్బ్స్ ఇంట్లో కూర్చొని ఆ వర్బ్స్ మీద మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి గ్రిప్, మంచి అవగాహన ఇంగ్లీష్ మీద రావస్తుంది. చాప్టర్ 11, 30 డేస్ టూర్. ఈ 30 డేస్ టూర్లో ఇంగ్లీష్లో మనం డెప్త్గా, అంటే మీరు గమనించినట్లయితే చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్, ఇంకో నుంచి చాప్టర్ స్లోగా మనము బిల్డ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా, సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తున్నాం. 30 డేస్ టూర్లో మరింత డెప్త్గా మనం ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో మనం వెళ్తున్నాం. చాప్టర్ 12, ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఫర్ డైలీ యూసెస్. మనము రోజు యూజ్ చేసే భాష, లేదంటే రోజు మనం మాట్లాడుకునే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్, డైలీ యూసేజ్ ఏమేమి ఉంటాయి అనేది, వాటికి సంబంధించింది చాప్టర్ 12లో మనం కవర్ చేయకపోతున్నాం. చాప్టర్ 13, ద మోస్ట్ ఇంపార్టెంట్ మీనింగ్స్. ఎస్, మనం రోజు వాడే రెగ్యులర్ ఇంపార్టెంట్ పదాలకు సంబంధించిన మీనింగ్స్, అర్థాల గురించి చాప్టర్ 13లో మనం తెలుసుకోబోతున్నాం.
చాప్టర్ నెంబర్ 14 ద మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్ ఫార్మ్స్. అసలు వెబ్ అంటే ఏంది అని మనం ముందు చాప్టర్లో మనం ఆల్రెడీ చూసుంటాం కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్బ్స్ ఏంటి అనేది చాప్టర్ నెంబర్ 14లో మనం చూస్తున్నాం. చాప్టర్ నెంబర్ 15కి వచ్చేసరికి ద క్లాసిఫైడ్ వొకాబులరీ, వొకాబులరీ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది చాప్టర్ నెంబర్ 15లో మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ నెంబర్ 16 లెటర్ రైటింగ్. ఎస్, ఈ లెటర్ రైటింగ్ చిన్నప్పుడు మనం స్కూల్లో కూడా చాలా లెటర్స్ రాసాము. ఈ లెటర్ రైటింగ్ ఎనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, బాడీ ఏంటి, టెక్స్ట్ ఏంటి, టూ ఎవరికి, ఫ్రమ్ ఎవరికి, ఇందులో డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, అన్నీ మొత్తం మనం లెటర్ రైటింగ్ అని చాప్టర్ నెంబర్ 16 ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ నెంబర్ 17 దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వర్జేషన్, అంటే సంభాషణ, మన సంభాషణ, ఇంగ్లీష్లో మనం మాట్లాడుతున్నప్పుడు సంభాషణ ఎలా ఉండాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమిగా మనం ఎలా కన్వర్జేషన్ చేయాలనేది ఈ చాప్టర్ నెంబర్ 17 ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ నెంబర్ 18 స్వీట్ స్టోరీస్. ఒక్కసారి మనం ఇక్కడ ఆగి చాప్టర్ నెంబర్ 1 నుంచి 17 వరకు మనం గమనిస్తే, ఈ ఎవరైతే చాప్టర్ 1 నుంచి 17 వరకు తరోగా ప్రతి చాప్టర్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా వాళ్ళు స్టోరీసే రాసేయచ్చు ఇంగ్లీష్లో. తెలుగులో చాలా స్టోరీలు మనం రాస్తాం మదర్ టంగ్ కాబట్టి, ఇంగ్లీష్లో కూడా ఎప్పుడైతే మనం చాప్టర్ 1 to 17 మనకి అన్నీ కంప్లీట్గా నేర్చుకోగలము, స్టోరీస్ కూడా మనం రాయగలము. సో చాప్టర్ 18లో స్టోరీస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ నెంబర్ 19 స్పెల్లింగ్స్. ఎస్, ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ గురించి చాప్టర్ నెంబర్ 19లో కవర్ చేయబడుతుంది. చాప్టర్ నెంబర్ 20 వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, సైలెంట్ లెటర్స్. ఇంగ్లీష్లో ప్రతి వర్డ్లో లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్ని అన్నిటినీ కలిపి మనము కొన్నిసార్లు మనము పలకకూడదు. మనం పలికేటప్పుడు కొన్ని లెటర్స్ని, కొన్ని అక్షరాలని మనము సైలెంట్ చేసి పలకాలి, దాన్నే సైలెంట్ లెటర్స్ అంటారు. అసలు ఏ వర్డ్స్, ఆ వర్డ్స్లో ఉండే సైలెంట్ లెటర్ ఏంటి, దాన్ని మనం ఎలా పలకాలి అనేది చాప్టర్ నెంబర్ 20 ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చాప్టర్ నెంబర్ 21 షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ సంబంధించిన షార్ట్ ఫార్మ్స్. అండ్ లాస్ట్ చాప్టర్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఎస్విఆర్ ట్యూటోరియల్స్ ద్వారా హౌ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, మన ఫీలింగ్స్ని ఇంగ్లీష్ భాషలో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 to 21 మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇంకేముంది, మన మనసులో ఏమనుకుంటున్నామో, మన మైండ్లో ఏమనుకుంటున్నామో అది మనం మాట్లాడటమే మనం ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. సో ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలనేది చాప్టర్ నెంబర్ 22లో మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఫ్రెండ్స్ ఎస్విఆర్ ట్యూటోరియల్స్ ద్వారా అందిస్తున్న ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో మొత్తం మీకు వివరించబడింది. ఇంట్రొడక్షన్ పార్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, మొదటి నుంచి 22 చాప్టర్సు, దాని పేర్లు గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, అలాగనే వీడియోని లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి ఎస్విఆర్ ట్యూటోరియల్స్ ఛానల్, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.